సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణిత్ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే మన తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు కానీ అలానే మనకేమంటే వాతావరణ పరిస్థితుల్లో మార్పులు కానీ తెలుగు రాష్ట్రాల్లో కనిపించే అవకాశాలుందా అన్న విషయం గురించి ఈ వీడియోలో మనము వివరంగా మాట్లాడుకుంటామండి. ఈ వీడియోను వచ్చేసి అందరూ చివరిదాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మనకు బంగాళాఖాతంలో మనకు మెల్లగా పరిస్థితులు మారే అవకాశాలుంది. దీని వలన మనకు తెలుగు రాష్ట్రాల మీదుగా వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉందా అన్న విషయం గురించి మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ వీడియో చాలా ముఖ్యమైనదండి. ఇక్కడ మనము గమనించినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో మనకేమంటే సన్నగా పొగమంచు అనేది మనకు ముఖ్యంగా హైదరాబాద్కి పశ్చిమ భాగాలు, అలానే మనకేమంటే అనంతపురం జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లాల్లో ప్రస్తుతానికి మనకు నమోదవుతుంది. అంటే రాత్రి సమయం కాగా మనకేమవుతుందంటే హైదరాబాద్కి పరిసర ప్రాంతాలు అంటే పశ్చిమ భాగాలు, అలానే ఏమంటే నిజామాబాద్ కావచ్చు, దాంతోపాటుగా జోగులాంబ గద్వాల జిల్లాతో పాటుగా కర్నూలు జిల్లా కావచ్చు, అనంతపురము సత్యసాయి జిల్లాల్లో మనకేమంటే టోటల్గా మనకు మేఘావృతమైన ఆకాశం, దాంతోపాటుగా చల్లటి పొగమంచు అనేది మనకు దట్టంగా కమ్ముకొని ఉంది. దాంతోపాటుగా మనకు ఉపరితల ఆవర్తన ప్రాంతం వచ్చేసి దక్షిణ అరేబియా సముద్రంలో కొనసాగుతుంది. దీని వలన మనకేమవుతుందంటే కేరళ కానీ అలానే కర్ణాటకలోని పశ్చిమ భాగాల్లో మనకు వర్షాలనే ఉంటున్నాయి, కానీ ఆంధ్ర అలానే తెలుగు అంటే తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడా మనకు వర్షాలు మాత్రం ఉండే అవకాశాలు మాత్రం లేవు. అలానే వచ్చేసి రానున్న రోజుల్లో కూడా మనకు వర్షాలు పడే అవకాశాలు అయితే తక్కువగా ఉంది. కానీ మనం ఏమంటే ఇంట్రెస్టింగ్గా వెదర్ ప్యాటర్న్ మనకు మారనుంది. ముఖ్యంగా మనకేమంటే ప్రస్తుతానికి తేమగాలులు అనేవి వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా, అలానే మనకేమంటే రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా మనకు నమోదవుతుంది. దాని వలన మనకు చలి తీవ్రత మరీ ఎక్కువగా లేదు. చలి తీవ్రత ఉన్నా కానీ పొగమంచు అనేది చాలా ప్రాంతాల్లోకి మనకు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ కావచ్చు, రాయలసీమ జిల్లాల్లో కావచ్చు విస్తరించి ఉంది. అలానే బంగాళాఖాతం నుంచి వస్తున్న పొడిగాల వల్ల విశాఖపట్నం కావచ్చు, అలానే ఏమంటే అరకు వ్యాలీతో పాటుగా విజయనగరం శ్రీకాకుళం జిల్లాతో పాటుగా మనకేమంటే పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లా, అలానే ఏలూరుతో పాటుగా కృష్ణా గుంటూరు, దాంతోపాటుగా ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా పల్నాడు జిల్లాల్లో మనకేమంటే బాగా మనకు కొంచెం చల్లటి వాతావరణం అనేది ప్రస్తుతానికి నమోదవుతోంది. అలానే మనము రేపటి పరిస్థితి చూసినామంటే అంటే రేపు ఏ విధంగా ఉంటుంది అన్న విషయం గురించి చూస్తే, రేపు అంటే 25th ఇది, సో 25th ఏ విధంగా ఉంటుంది అన్న విషయం గురించి చూస్తే ఇక్కడ మనకు పొడిగాలులు అనేవి బాగా లోపలికి అంటే తెలంగాణ రాష్ట్రం లోపలికి వెళ్తుంది కాబట్టి, అలానే రాయలసీమ జిల్లాల లోపలికి వెళ్తుంది కాబట్టి మనకు చలి తీవ్రత అనేది రేపు అలానే ఎల్లుండి అంటే రానున్న రెండు రోజుల్లో మనకు చలి తీవ్రత బాగా పెరిగే అవకాశాలు అయితే తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. కానీ మనము గతంలో మనం మాట్లాడుకున్నట్లుగానే మనకు ప్రస్తుతానికి చలి తీవ్రత అనేది సాధారణంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో, కానీ రేపు అంటే మనకు 25th రాత్రి నుంచి అప్ టు మనకేమంటే 27th మధ్య సమయంలో, 25 రాత్రి నుంచి 27 మధ్య సమయంలో మనకేమంటే తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉంటున్నాయి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకు తూర్పు తెలంగాణ జిల్లాల్లో మాత్రమే ప్రస్తుతానికి చలి తీవ్రత అనేది పరిమితమవుతోంది. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా కావచ్చు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా, హైదరాబాద్లోని తూర్పు భాగాలు, దాంతోపాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటుగా జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల ప్లస్ మనకు జనగామ జిల్లాల్లో మనకేమంటే ప్రస్తుతానికి చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. రేపు మరింత ఎక్కువ ఉండే అవకాశాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే మనకు ఆంధ్రాలో ఎక్కడ అంటే మనకు ముఖ్యంగా అరకు వ్యాలీ సైడ్లో, ఎందుకు అంటే మనకు బంగాళాఖాతంలో నుంచి తేమగాలు కాకుండా పొడిగాలు లోపలికి వస్తుంది కాబట్టి ముఖ్యంగా మనకు విశాఖపట్నం కావచ్చు, నగర పరిసర ప్రాంతాలు కావచ్చు, అనకాపల్లి కావచ్చు, విజయనగరం, దాంతోపాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలతో పాటుగా శ్రీకాకుళము, దాంతోపాటుగా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, అలానే పశ్చిమ ప్రకాశం జిల్లాతో పాటుగా నెల్లూరు, అలానే తిరుపతి జిల్లాలతో పాటుగా చిత్తూరు, అలానే సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. దాంతోపాటుగా రాయలసీమ జిల్లాల్లోని మిగిలిన భాగాల్లో కూడా ఈ రోజు కంటే రేపు ఎక్కువగా చలి ఉండే అవకాశాలు ఉంటున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా కావచ్చు, అనంతపురం కావచ్చు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో చలి తీవ్రత అనేది రేపు మరింత ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలానే తెలంగాణ రాష్ట్రంలో కూడా చలి తీవ్రత పెరగనుంది. ఒక పక్కన మనకు చలి ఈ విధంగా ఉండగా మరోవైపున మనకేమంటే వర్షాలు అనేవి మనకు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉండనుంది, మరీ ఎక్కువగా ఉండే అవకాశాలు మాత్రం లేవు. ఒకటి లేదా రెండు చోట్లలో మాత్రమే మనకు తేలికపాటి వర్షాలు ఉండే అవకాశాలు ఉంటున్నాయి. పశ్చిమ గాలులు మనకు బలపడినా కానీ మనకేమంటే తూర్పు బంగాళాఖాతం నుంచి మనకు తేమగాలు లోపలికి రావడం లేదు కాబట్టి బాగా మనకేమంటే దక్షిణ భాగం తమిళనాడు రాష్ట్రంలో దక్షిణ భాగం వైపుగా ఉంటుంది కాబట్టి మనకు ఆంధ్రాలో
అలానే తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజుల దాకా మనకు తక్కువగానే వర్షాలు ఉండే అవకాశాలు ఉంటున్నాయి. గతంలో మనం చూసినట్లుగానే మనకేమంటే వర్షాలను అన్ని మోడల్స్ చూపించింది, కానీ మనకేమంటే ప్రస్తుత వాతావరణ పరిస్థితి ప్రకారం ఆ వర్షాలన్నీ కిందకి వెళ్ళిపోయింది. ఇది సాధారణంగా జరిగే విషయం, ఎందుకంటే అకాల వర్షాలు అనేవి మెల్లగా మనకేమంటే ప్లస్ ఆర్ మైనస్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బాగా స్ట్రాంగ్గా ఉంటుంది, ఆ టైంలో మనకు ఎక్కువ వర్షాలు పడుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈసారి జరిగినట్లుగానే మనకేమవుతుందంటే కిందకి వెళ్ళిపోవడం, అంటే తమిళనాడుకి కిందకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి రానున్న 5 రోజుల వరకు మనకు తక్కువగా వర్షాలు ఉంటుంది. ఇది చాలా శుభవార్త అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలామంది రైతులు కావచ్చు, చాలామంది పనులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు ఈ టైంలో వర్షాలు పడితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కాబట్టి ఈసారి మనకు వర్షాలు అనేవి తక్కువగా ఉంది. అలానే మనకేమంటే రానున్న 10 రోజుల వాతావరణం తీసుకున్నా కానీ మనకు 27వ తారీఖున ఒక ఉపరితల ఆవర్తనం, అలానే 28వ తారీఖునకి ఇది అల్పపీడనంగా మారి శ్రీలంక దక్షిణ భాగం వైపుగానే ఉంటుంది. కాబట్టి ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల మీదుగా అంతగా ప్రభావం ఉండకపోవచ్చు. ఇంకా మనకేమంటే ఇంకా ఇది ప్రిలిమినరీ స్టేజ్, అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాం కాబట్టి ఇంకా కన్క్లూషన్ ఇచ్చేదానికి చాలా టైం పడుతుంది. రాష్ట్రానికి కూడా నేను కన్క్లూషన్ ఇవ్వలేదు, జస్ట్ ఉండొచ్చు అని చెప్పాను, కానీ మనకు ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పలేదు. సో ఈసారి కూడా మనకేమంటే ఇది ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉంటాయా అన్న దాని గురించి రానున్న రోజుల్లో క్లారిటీ అనేది అందిస్తానండి. ఒక పక్కన ఏమంటే నేను టూర్కి వెళ్ళాను కాబట్టి అప్డేట్ అనేది ఇవ్వలేకపోతున్నాను. అట్ ద సేమ్ టైం టూర్ నుంచి వచ్చాక నాకేమైందంటే బాగా జ్వరం పట్టుకుంది, కాబట్టి జ్వరం వల్ల నేను వచ్చేసి ఆఫీస్ నుంచి రాగానే ఇంటికి వచ్చి పడుకోవడం తప్ప అప్డేట్ అనేది ఇవ్వలేకపోతున్నానండి. సో ఇంకమటి నుంచి ఈ రోజు నుంచి వచ్చేసి ఆల్టర్నేట్ డేస్గా అప్డేట్స్ ఇస్తూ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.